హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీస్ ట్యూట్స్. నా పేరు చందు చారి. ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ పట్టాదార్ పాస్బుక్ పోతే ఎలా అప్లై చేయాలి అనే విషయం గురించి మీకు ఈ వీడియోలో చూపెడతానండి. ఫ్రెండ్స్, మీరు మొదటగా మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోండి. సో ఎందుకు అంటే అక్కడ ఉన్న డీటెయిల్స్ మీకు ఈ వెబ్సైట్లో అడుగుతాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ధరణి అని టైప్ చేయండి. అలా చేయగానే ఫస్ట్ మీకు ఇక్కడ ధరణి అనే వెబ్సైట్ మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. సో ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అగ్రికల్చర్ అని ఉంది కదా, సో అగ్రికల్చర్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెనూలో ఇక్కడ స్క్రాల్ డౌన్ చేస్తే కింద చివర్లో అప్లై ఫర్ డూప్లికేట్ పీపీబి అంటే డూప్లికేట్ పట్టాదార్ పాస్బుక్ దానికి అప్లై చేయాలి కదా, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సిటిజన్ లాగిన్ ఫర్ స్లాట్ బుకింగ్ అంటుంది. అంటే మీకు ఆల్రెడీ లాగిన్ ఎలా చేయాలి అనే విషయం గురించి మీకు నేను ఆల్రెడీ వీడియో చేశాను, సో దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో లాగిన్ అనేది నేను ఆల్రెడీ నాకు లాగిన్ ఐడి ఉంది కాబట్టి నేను ఇప్పుడు లాగిన్ ఐడి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఒకవేళ లాగిన్ ఐడి లేకపోతే మీరు ఇక్కడ సైన్ అప్ చేసుకుని మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. క్యాప్చా ఎంటర్ చేసేసాను. గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఓటీపీ వచ్చింది, నేను ఓటీపీ టైప్ చేస్తున్నాను. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇలా లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ మనకు సిటిజన్ డాష్ బోర్డ్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ అప్లై ఫర్ డూప్లికేట్ పీపీబీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పట్టాదార్ పాస్బుక్ నంబర్ అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ పట్టాదార్ పాస్బుక్ నంబర్ అడుగుతుంది కదా, ఆ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇలా నంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఫెచ్ అని అడుగుతుంది కదా, ఫెచ్ అని కొట్టండి. కొడితే ఫస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ నంబర్ అంటే మన ఆధార్ నంబర్లో ఫస్ట్ 4 నంబర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఫెచ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ నేము, ఫాదర్ నేము, ఇక్కడ ఈ డీటెయిల్స్ అడుగుతుంది కదా, ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. అంటే మన పట్టాదార్ పాస్బుక్లో ఎవరి పేరు అయితే ఉందో ఆ పేరు అనేది అక్కడ చూపెడుతుంది. సో మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ అండ్ డిస్టిక్, డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్, మండల్ ఏదైతే ఆ మండలు, నెక్స్ట్ విలేజ్ ఏదైతే ఆ విలేజు, హౌస్ నంబర్, హౌస్ నంబర్ 1-, అంటే ఇదంతా, లొకాలిటీ అంటే విలేజ్ నేమ్, అండ్ పిన్ కోడ్ తీసుకోవట్లేదు. సో అక్కడ మీకు తీసుకుంటుంది, మీరు అది ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఎంటర్ పిన్ కోడ్ అంటుంది. 1 సెకండ్, ఇక్కడ ఎందుకో ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది. ఓకే, పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇది పట్టాదార్ పాస్బుక్ అనేది కొత్తది ఇష్యూ చేయడానికి 300 రూపీస్ ఛార్జెస్ అవుతాయి. సో ఆ ఛార్జెస్ అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. సో దానిపైన ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ పూర్తిగా మనం ఏమేమి ఎంటర్ చేసామనేది మొత్తం డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ మేక్ పేమెంట్, అంటే మనం అమౌంట్ని ఆన్లైన్లో మనం పేమెంట్ ఎలా అంటే యూపీఐ నుంచి కానీ, డెబిట్ కార్డ్ నుంచి కానీ, నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ ఈ అమౌంట్ని పేమెంట్ చేయవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత 10-15 డేస్లో మనకు ఈ పట్టాదార్ పాస్బుక్ అనేది మనం ఇచ్చిన అడ్రస్కి పోస్ట్లో మన ఇంటికి వచ్చేస్తుందండి. ఓకేనా అండి? సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలో ఉన్న ఈ పోర్టల్కి సంబంధించిన వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను.
సో మొదటగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.